ఓకే కమ్ ఆన్ స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభ మీకు వందనాలు స్తోత్రం అయ్యా స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ దినమంతా తండ్రి నేను మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నేను సండే స్కూల్లో తండ్రి నేను ఆరోగ్యవంతంగా మమ్మల్ని కూర్చోబెట్టావు ప్రభా మీకు వందనాలు స్తోత్రం తండ్రి నేను ఈరోజు చెప్తున్నా తండ్రి నేను వాక్యం బట్టి మీకు వందలు తండ్రి నేను మా అందరికీ అర్థమయ్యేటట్టు తండ్రి నేను ప్రత్యేకంగా పిల్లలందరికీ తండ్రి నేను అర్థమయ్యేటట్టు మీరే సహాయం చేయండి చూపిస్తారని నమ్ముతున్నాను తండ్రి నేను యాక్షన్ సంస్థ తండ్రి నేను ప్రతి విషయంలో తోడే ఉండండి ప్రభా నేను పిల్లలందరూ తండ్రి చక్కగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి మీరే కృప చూపించండి నేను చూస్తున్నాను తండ్రి మేము ఇంకే వందలు స్తోత్రం స్తుతి చెల్లించుకుంటారు యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఓవర్ టు ప్రజల ఓకే థాంక్యూ అన్నయ్య నిమ్మక్క పిల్లలు మరి మీ హోంవర్క్ చేసేసుకున్నారా ఈరోజు అందరూ కూడా మెమరీ వర్స్ కూడా చదివేశారా వెరీ గుడ్ అందరూ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అయితే సూపర్ ఎవరైనా మెమరీ వర్స్ చెప్తారా నిన్నటి ఎవరైనా చెప్తారా చదివేశానన్నారు ఒక్కలే చెప్పరా అయ్యో ప్రైజ్ ది లార్డ్ ఆరన్ ఇమాన్యుయల్ వచ్చావు వెరీ గుడ్ హాయ్ పిల్లలు బాగున్నారా అందరు మీ క్యామ్ మళ్ళీ స్టక్ అయింది ఇప్పుడు వీడియో ఆఫ్ అయిపోయింది అక్క శ్యామక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఒకసారి పిల్లలతో మాట్లాడదామా ఏం చేస్తుంది నిమ్మక్క అక్క మరి బిన్ని మిన్ని వాళ్ళు నెట్వర్క్ బాగాలేదనుకుంటా ఎగ్జిట్ అయిపోయారు సో సాంగ్ చూస్తున్నారు ఓకే అయితే పిల్లలు మరి హోంవర్క్ అడిగింది కదా అక్క మరి మీరు ఎవ్వరు ఏమి చెప్తానని అనలేదు ఏం పిల్లలు ఓకే సాత్వికన్ సన్నిధి అక్క నానా Do not memory verse. Do not worry. Matthew 6:25. Bible lo mattham undu kada vachanam. Okay, okay, okay. Nidhi chupichi. Very good. Baagundi nana. Very good. Inka evaru cheptaru memory verse. Inka evaru cheptaru. Chala simple ga chakkaga chinnaga cheppesadu kada. సాత్విక్ చెప్పాడు కదా అలా చెప్పండి హెప్సిబా చెప్తదంట ఓకే అక్క హెప్సిబా చెప్తాలి అన్ని చేసుకున్నాను చూడన్నా ఏంది ఒకసారి Do not worry. Matthew 25:34. 26. Okay, okay. ఎవరు శామ్జియాన్ చెప్తావా? శామ్జియాన్ స్కెచెస్ ఎందుకు అలా పెట్టావు ముందు? చెప్పు. తీసేసే అవి. Very good boy నువ్వు. Good boy. చెప్పిన మాట విన్నా. Okay. Okay, okay. శామ్జియాన్ నువ్వు చెప్పేయి అప్పుడు మళ్ళీ మనం పాట చూద్దాం. చెప్తున్నా సార్ అన్మ్యూట్ చేసుకుని నీకు వచ్చింది కదా చెప్పు Do not worry Matthew 35:26 ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఓకే నిమ్మక్క ఏ పిల్లల్ని ప్రైజ్ ది లార్డ్ పిల్లల్ని బాగున్నారా ప్రైజ్ ది లార్డ్ వినిపిస్తుందా
అంటే మనం ఈ పాట పాడదాం పిల్లలు. అందరు లేచి ఉంటారా పిల్లలు? 1, 2, 3. Are you ready? Oh yes, Jesus. చెప్పండి పిల్లలు అందరూ కూడా. Oh yes, Jesus. 1, 2, 3. మేము డైరెక్ట్ కొత్త పాటలోకి వెళ్తాము, ఈ పాట ఒకసారి ప్లే చేసేయండి అక్క. Hey!
ఓకే మిమ్మీ అక్క చాలా మంచి సాంగ్ నేర్పించింది కదా పిల్లలు, సూపర్ ఉంది కదా, సూపర్ గా చేశారు పిల్లలు. థ్యాంక్ యూ మిమ్మీ అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం కొత్త పాట నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఓ yes yes Jesus, వచ్చేయండి పొజిషన్స్ కి అందరూ. నేర్చుకున్నాం కదా పిల్లలు. ఓకే మరి హోంవర్క్ చెకింగ్ కి వెళ్ళిపోదాం. ఓకేనా నిమ్మక్క శామక్క? ఓకేనా? ఓకే ఓకే రెడీ. హ్యాపీ తల్లి, నీ 100 డేస్ హోంవర్క్ చూపించేసాను నాన్న. హ్యాపీ, కెమెరా ఇంకా కిందకు దించు. పై సీలింగ్ అంతా కనిపిస్తుంది, నువ్వు సరిగ్గా కనిపించట్లా. ఇప్పుడు చూపించు. గాడ్ బ్లెస్ యు మమ్మీ, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. ఎన్ని రోజులు వచ్చావు హ్యాపీ నువ్వు 100 డేస్ లో? ఒక్క నిమిషం, అన్మ్యూట్ చేసుకో తల్లి, అన్మ్యూట్ చేసుకో.
కొన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యాను అక్క. ఎప్పుడమ్మా? కొన్ని కొన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యాను. ఆబ్సెంట్ అయ్యావా? ఓకే ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ అక్క. గుర్తున్నాయా లెసన్స్ అన్ని? ఒక్క నోట్స్ అన్నా ఇంకో నోట్స్ కూడా ఉందా? ఇంకోటి ఉందా అక్క? ఉందా, జాగ్రత్త పెట్టుకో. వెరీ గుడ్ హ్యాపీ తల్లి, చాలా బాగా చేసావు. బాగుంది నాన్న, వెరీ గుడ్. మీరు ఎక్కడ ఉంటారు హ్యాపీ? వడ్లు కూడా అక్క. ఓకే ఓకే. బుక్ లోనే చేస్తావా? వెరీ గుడ్, చాలా బాగా చేసావు తల్లి. వావ్, నిమ్మక్క సూపర్ చేసింది కదా హ్యాపీ, వండర్ఫుల్. అన్మ్యూట్ చేసుకో. చక్కగా పేరు వీడియో. హలో నిమి, హ్యాపీ నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇంట్లో? ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా నీకు అటు ఇటు? మమ్మీ హెల్ప్ చేస్తారు. మమ్మీ హెల్ప్ చేస్తారు. నువ్వు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో ఇంటి పక్కన గానీ అలాగా తెచ్చుకొని కూర్చున్నావు అనుకో, ఇద్దరు కలిస్తే ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు. మీ చుట్టూ బానే ఉందా? ఎవరికన్నా కోవిడ్ వచ్చిందా? వైరస్ పాజిటివ్ కేసెస్ అమ్మా? రెడ్ జోన్ లో ఉంది. బాగుంది నాన్న. అప్పుడప్పుడు అబ్సెంట్ అయ్యావు గానీ చాలా వర్క్ చేసుకున్నావు, వెరీ గుడ్. బాగుంది హ్యాపీ, చాలా బాగుంది. ఎన్ని చెప్పలు కొడదాం? ఎమ్లా వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది కానీ చాలా లోగా ఉంది. బాగుంది హ్యాపీ, వెరీ గుడ్. టూ నోట్స్ అయ్యాయా? ఒకటేనా? ఒక నోట్స్ ఏనా? ఎన్ని నోట్బుక్స్ అయ్యాయి? ఓకే నాన్న, క్లాప్స్ ప్లే చేయండి. చాలా బాగా చేసావు హ్యాపీ. నిమ్మే అది దూరంగా ఉన్నట్టుంది నీ మౌత్ పీస్, ఇయర్ ఫోన్స్ ది వినిపించట్లేదా? దగ్గర పెట్టుకొని మాట్లాడు. కష్టం. ఏదమ్మా ఒకసారి చూపించు. ఇప్పుడు ఏం చూపించావు? ఇప్పుడు ఏం చూపించావు?
ఏంటది దేని గురించి? ఓ ఫిలోమన్ గురించి. ఓకే ఓకే, చాలా బాగా రాసుకున్నావు, వెరీ గుడ్. చాలా బాగుంది కదా. ఫోర్త్ క్లాస్ కి పిల్లలు చేసే హ్యాపీ ఆన్లైన్ క్లాసెస్ కూడా వెళ్ళిపోతుంది హ్యాపీ, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది, వెరీ గుడ్. భలే పరిగెట్టా హ్యాపీ, మమ్మీ కోసం చూసినట్టుంది. భలే ఉందన్న. ఎవరు వాళ్ళు? ఎవరు అదెవరు హ్యాపీ? అదెవరు చెప్పు. నైమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగారు లేదు, నెమ్మదిగా చూపించామా హ్యాపీ? స్టక్ అవుతుందా? నాకే కనిపిస్తుంది అలాగా. బ్రేక్ అవుతుంది. కిరీటం భలేగుంది. అయిపోయింది అక్క, భలే చేసుకున్నావు. చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. చెప్పగలవా? వెరీ గుడ్, రోజు చూసుకుంటున్నావా అవన్నీ నువ్వు? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, బాగా చేసావు, వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి. ఓకే, అయితే పిల్లలు మీ అందరూ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్పాట్ లైట్ చేసేస్తాను, వెంటనే చూపించేయండి. ఓకే, వెరీ గుడ్. బాగుంది ఏంజల్, నువ్వే గీసావు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. నెక్స్ట్ ఆరన్ అండ్ జాస్మిన్. గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్ నాన్న. ఆరన్, జాస్మిన్, బాగుంది జాస్మిన్ తల్లి, వెరీ గుడ్. ఓ జాస్మిన్ భలే చేసావు. మెమరీ వర్స్ చెప్తావా? అక్కడ ఉన్నదే చెప్పు, ఏమి రాసావు? ఓకే, అన్మ్యూట్ చేసుకున్నానా? Do not worry, Matthew 6:26. Okay, okay, very good. God bless you, Amma. Very good, Tali, bondi. Very good. Next, Anya. Aaron Emmanuel. చేయలేదా? అయ్యో, అన్మ్యూట్ చేసుకో, చెప్పు. I didn't know last yesterday's one because I was not present that day because I had live program. Okay, fine. Homeworks are posted in the group. You can check it and do it afterwards. Okay, Nana? Okay. Okay. God bless you. Next, Anya. Very good. Chala Bondi, Alankrita. Ahladata edi? పడుకుందా? అయ్యో, టైమింగ్స్ మార్చేయండి అన్న. ఓకే, నెక్స్ట్. ఆకాష్ వాళ్ళ అక్క కన్నా టాలెంటెడ్. ఏం ఆకాష్, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, చాలా చాలా బాగుంది. ఏంటి ఒక్కళ్ళే ఉన్నారేంటి అక్కడ? అయినా రెండు చూపించేస్తున్నాడు, ఎంత బాగా చేసాడు. ఎగురుతున్నాయి బర్డ్స్, ఎగురుతున్నాయి. ఒకసారి చూపించు, ఒకటి చూపించు చాలు. ఓకే, ఇలా పైకి కిందకి అను, అప్పుడు బర్డ్స్ ఎగురుతాయి. ఇలా ఎలాగాను
పైకి కిందకి పైకి కిందకి అదే అదే ఓ పక్కకి వెళ్ళిపోవాలి అలా చేసుకుంటూ తెలియమైపోయింది. ఓకే ఓకే ఆన్లైన్ క్లాసెస్ అయ్యో ఓకే నో ప్రాబ్లం నానా. నెక్స్ట్ అనియా నెక్స్ట్ ఇంజలీనా. Praise the Lord, praise the Lord. God bless you, Tanvi. Wonderful. Born in Chennai, very good. Chala baga chesaru andaru birds ante andam chaala baagundi. Super nana. Birds ante 3D tree. Oh, very good. Born in Chennai, Angelina, very good. Anya next. అన్న గ్రేస్ మర్సీ కృప. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. చాలా బాగుంది నానా వెరీ గుడ్. ఓ బలేగుంది చిన్న చిన్నగా. ఓ గో బాగుంది నానా వెరీ గుడ్. ఓకే అన్న నెక్స్ట్ praise the lord nana praise the lord. Divya talli nine. Divya kanapattaledu enti divya divya evarno teeskochindi ee chupichu oh phone phone chesava very good divya very good chaala baa chesava talli super ga ndu roju phone cheyaru mari ఎవరికి దివ్య ఎవరికి అన్మ్యూట్ చేసుకో తల్లి నిమ్మక్క చూపించ యాక్షన్ చెయ్యి ఎవరికో ఎక్కడున్నారు నువ్వు ఫోన్ చేసేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పు ఎవరికి ఫోన్ చేస్తున్నావు యాక్షన్ చేసి చూపించు వాళ్ళ ప్లేస్ ఎక్కడా చెకింగ్ అయిందా హదస్సా? ఓకే రేపు నువ్వు చూపిద్దు ఓకేనా? ఓకే గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది హోంవర్క్ బాగుంది వెరీ గుడ్. నెక్స్ట్ గ్రీష్మ అద్భుతంగా ఉంది సూపర్ తల్లి. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగా నోట్ చేసుకున్నా అని ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ ఉంది ఇక్కడ అక్షర మైథిలి ప్రైజ్ ది లార్డ్ నానా. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చూడు అన్మ్యూట్ చేసుకున్నానా ఒకసారి. వీళ్ళందరినీ praise the lord friends. Friends praise the lord. Very good nana god bless you friends anani cheppesa very good very good god bless you eppu ni friends ki em an cheptao jesus is my best friend friend nikante kada cheppa eppudaina jesus is my best friend cheppu anu cheptalaka cheptalaka aa meeru kuda cheppali pillalu alage. ఓకే నాన్న రోజు మీరు వచ్చేయండి ఓకేనా? చక్క చక్కగా మనం లెసన్ విందాము హోంవర్క్ చేసేద్దాము ఓకేనా? వెరీ గుడ్ సూపర్ కూర్చున్నాను నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. గాడ్ బ్లెస్ యూ మీకోసం స్పెషల్ క్లాప్స్ మినీ స్పెషల్ క్లాప్స్ వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నాన్న గాడ్ బ్లెస్ యూ. ఓకే అని నెక్స్ట్ చాలా
very good. Next, Isaac Glessier and Benjamin. God bless you, Kami. Wonderful. God bless you, Nana. Bondi, bless you. Very good. Very good, Benjamin. Bondi, very good. Praise the Lord. Okay, Jayant and Sonika. అమ్మో ఎంత పెద్ద చేశారో వావ్ సూపర్ సూపర్ అసలు అబ్బరు కొట్టేస్తున్నారు మీరు వావ్ సూపర్ నానా ప్రైజ్ ది లార్డ్ జయంత్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ నానా చాలా చక్కగా చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ జోయాన్ ప్రైజ్ ది లార్డ్ బాగుంది జోయాన్ వెరీ గుడ్ Next, Joel. God bless you, Kami. Wonderful. God bless you, Nana. Abbo. Oh, ho. Chala bonde. Joel, the video stuck in Nako. Stuck in the. Kani chala ba chesa, Nana. ఓకే మళ్ళీ వద్దాం అన్య నెక్స్ట్ కెల్ జాన్ సమర్పణ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం బాగుంది నానా వెరీ గుడ్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ నానా నెక్స్ట్ జాయిన్ లిలీ గాడ్ బ్లెస్ యూ నానా బాగుంది నాన్న లిల్లీ బాగుంది జాయ్ వెరీ గుడ్ బాగుంది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తనుష్క ప్రైజ్ ది లార్డ్ అమ్మా బాగుంది గాడ్ బ్లెస్ యు అసలా నిజంగా అనిపిస్తా క్లియర్ గా ఉంది చాలా బాగుంది స్కెచ్ పెన్ తో రాసినట్టు ఉంది అయ్యో బాగుంది నాన్న తనిష్క చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ నాన్న ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే అనియా నెక్స్ట్ ఖుషి అండ్ జోషి హలో ఖుషి అండ్ జోషి గాడ్ బ్లెస్ యూ కమి ఓ చాలా బాగుంది చిన్న చిన్న పక్షులు వచ్చి వెళ్ళిపోతున్నాయి మీరు యాక్షన్ సాంగ్ కూడా బాగా చేస్తున్నాను నాన్న ఖుషి బాగా చేస్తున్నాను వెరీ గుడ్ Okay, very good, Nana. God bless you. Next, Kuti. Praise the Lord, Tali. Very good, very good. Kuti, action song chestunna appudu nuvvu video off chesesna on chey, okay, na? Okay, Tali, God bless you. Chala baga chesa, homework aithe. Superb. Superb, Nana. God bless you. Next, Meloni. Okay, Anya, next. Sanvi. Praise the Lord, Tali, Sanvi. God bless you, Sanvi. Wonderful. Bondi, Sanvi. Very good. God bless you. Chala bondi. Very good. Notes kuda raskunna. Wow. Very good, Nana. Next. Priscilla and Nagesh. నాగేష్ నిన్ను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది రోజు వచ్చి కూర్చో ఓకేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ రోజు కూర్చుంటున్నావు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ రిషిత అయ్యో చేయలేదా ఫోటో పెడతావా ఫోటో పెడతాను అక్క ఇంకా అవ్వలే అంటే ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది ఓకే నాన్న నో ప్రాబ్లం గాడ్ బ్లెస్ యూ ఓకే అనియ నెక్స్ట్ Riyanshi. Abbo, chala hadavadi, pedda plank, pedda book.
రియాన్షి నీదేనా ఆ బుక్ అంతా నీదేనా అబ్బాబ్బాబ్బాబ్బా ఓ వావ్ రియాన్షి బలే చేశారు రియాన్షి వాతలే సూపర్ ఎగిరిపోయిందా మరి బర్డ్ బర్డ్ ఎగిరిపోయిందా చాలా బాగుంది నాన్న వెరీ నైస్ బర్డ్ అక్కడికి వచ్చింది అక్క బుక్ మీద చాలా చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది రియాన్షి గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్ హాయ్ రూత్ అండ్ జాయ్ ఇటు జాయ్ ఇలాగా జాయ్ ఎక్కడ చూస్తున్నా హాటే ఉంది గాడ్ బ్లెస్ యు కమ్మి గాడ్ బ్లెస్ యు నానా రెడీ చేశారా చెప్పు చెప్పండి మీరు రెడీ ఏం చేస్తారు మొత్తం లెసన్ అంతా చేస్తున్నట్టున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ జాయ్ సూపర్ గారు పడింది చాలా బాగుంది వావ్ సూపర్ నానా రూత్ చాలా చాలా బాగుంది వెరీ నైస్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు ఏది మరి జాయ్ 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 నీ మొహం కనిపించట్లేదు బర్డ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగుంది నీవేనా బర్డ్స్ జాయ్ నీదొకటి అక్కదొకటా జాయ్ చాలా బాగుంది జాయిన్ చేస్తే కదా వండర్ఫుల్ జాయ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ద లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మెమరీ వాస్ చెప్పు మెమరీ వాస్ చెప్పు ఓకే ఓకే ఒక్క నిమిషం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బాగుంది నాన్న సమ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాయ్ నువ్వు పిల్లలందరూ చప్పట్లు కొట్టాలి వీళ్ళిద్దరికి ఒక్కసారి ఎంత బాగా చెప్తారు ఇందాక పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న చిన్న మాట చెప్పారు వీళ్ళైతే ఎంత పెద్ద వాక్యం చెప్పారు అవునక్క నిజమే చిన్న మాట చెప్తారేమో అనుకున్నాను కానీ ఎంత పెద్దగా చెప్పారు చాలా 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 బాగా చెప్పారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ నానా అనియా నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి అరే చూసే వరకు ఉండండి కంగారు పడకండ్రా మేము వెళ్ళిపోం అవి మళ్ళా చూపించు కష్టపడి చేస్తున్నారు గంటల గంటల కూర్చొని చక్కగా చూపించండి మేము అందరం చూసే వరకు ఓ భలే ఉంది ఓకే 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 ఇది సరిగ్గా చూపించు మనిషి కూడా పైన ఉన్నాడా ఓకే ఓకే వాక్యం ఉందా సరే సరే బాగుంది బాగుంది సన్నిధి బాగుంది సాత్విక్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ సాత్విక్ అండ్ రోషన్ సాత్విక్ సాత్విక్ బాగా కూర్చో ఒకసారి అన్మ్యూట్ చేసుకో సాత్విక్ స్ట్రైట్ గా కూర్చోవాలి వెరీ గుడ్ అలా కూర్చోవాలి గుడ్ బాయ్ చేసావా హోంవర్క్ చేయలే ఏ మరి ఆన్లైన్ క్లాస్ ఉంది హోంవర్క్ రాసుకున్నా అయ్యయ్యో సరే అయితే నీకు ఎప్పుడన్నా కుదిరితే చేసి పట్టరా ఆన్లైన్ మరి అవి క్లాసెస్ ఇంపార్టెంట్ కదా అలాగే ఇది కూడా ఇంపార్టెంటే కదా నీకు ఎప్పుడన్నా కుదిరితే హోంవర్క్ చేసుకొని వద్దు కానీ ఓకేనా
Okay, yes. God bless you. Bye. God bless you, Nana. Very praise good. Lord. Selena. Selena, into spets petconi in the action songs. I will choose. I will choose. Abbo, ippudu kuda pettukuntunne. Selena, ninna absent ayyava? Ah, Selena thalli, emaindi? Cheppu. Okay, edi nee work edi? Anni chesko? Cheppu nana. Mummy fever vachinda? అక్కడ ఎవరున్నారు మరి ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఎవరున్నారు నీ దగ్గర పిల్లు నానా నీ దగ్గర ఎవరు ఉన్నారు పిల్లు ఒకసారి నో ప్రాబ్లం ఏం పర్ల మళ్ళీ కొంత రివర్స్ చేయండి తిరగేస్తుంది ఫోన్ చెప్పండి లీనా సెల్ పెట్టినానా ఓకే చెమక్క మాట్లాడు ప్రైస్ లాడండి ఏమవుతారు మీరు సెలీనాకి అమ్మమ్మ 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 ఎవరికి బాగాలేదని చెప్తుంది పాప మమ్మీ డాడీకి అంటే మాట్లాడుతున్నారు అల్లుడికి ఫీవర్ వచ్చిందా ఫీవర్ నిన్న టెస్టింగ్ కి వెళ్ళి వచ్చారు కరోనా టెస్టింగ్ కి వెళ్ళి వచ్చారు ఒక 3-4 డేస్ పడుతుంది అన్నారు రిజల్ట్స్ కోసం డౌట్ ఎందుకు వచ్చిందండి ఆఫీసులకు అవి వెళ్తే తేడా వచ్చిందా స్మెల్ సరిగా లేదు ఇది ఓకే రుచి లేదు స్మెల్ లేదు అయ్యయ్యో బాడీ పెయిన్స్ అవి వస్తున్నాయి పాప టెస్టింగ్ వెళ్ళింది ఇప్పుడు వాళ్ళని వేరేగా రూమ్ లో ఉంచి వీళ్ళ దగ్గర మీరు చూసుకుంటున్నారా మీరు ఇప్పుడు వచ్చారా ఇక్కడే ఉంటారా లేదు ఇక్కడే ఉన్నారు మా దగ్గరే ఉన్నారు ఓకే ఓకే కలుసున్నారు ఓకే ఇప్పుడు ప్రార్థన చేద్దాం పిల్లలు అందరూ నీల్ డౌన్ చేసి చేతులు జోడించి కళ్ళు మూసుకొని మరి సెలీనా మన బెస్ట్ ఫ్రెండ్ కదా అందరూ అందరూ సాత్విక్ కళ్ళు మూసుకోమా శాంసియాన్ మోకరించాలి చిన్న పిల్లలు కదా మీరు మోకరిస్తే ఏసే వెంటనే మీ దగ్గరకు వచ్చి మీరు చేసిన మాటలన్నీ వింటారు ప్రార్థన అంతా వింటారు వెంటనే రిజల్ట్ వస్తుంది మనకి ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి సెలీనాని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నేను ఆ బిడ్డ ఎంత సంతోషంగా ప్రభా వాళ్ళ మమ్మీ హెల్ప్తో వాళ్ళ డాడీ హెల్ప్తో తండ్రి ఎంతో సంతోషంగా వాళ్ళ యాక్టివిటీస్ చూపించుకుంటూ ఉంటది ప్రభా మరి ఈ రోజు నాయన మరి తనకున్నటువంటి బాధను చూస్తూ ఉన్నావు తండ్రి తన చిన్న బిడ్డ ప్రభా తనకి ఏమీ తెలియదు నాయన మరి కరోనా వస్తే ప్రభా వైరస్ ఒంటి మీద ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా చిన్న బిడ్డకు తెలియదు ప్రభా నాయన మరి అయినప్పటికీ తండ్రి ఎంతో బాధగా తన తల్లిదండ్రుల గురించి తను చెప్పుకుంటూ ఉంది నాయన మరి ఈ సమయంలో ప్రభా మరి తల్లిదండ్రుల నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మరి వాళ్ళకి డౌట్ వచ్చి ఉంది ప్రభా టెస్ట్ కైతే ఇచ్చి ఉన్నారు తండ్రి మరి గొప్ప రిజల్ట్ ప్రభా మరి మంచి రిజల్ట్ మేము పొందుకోవాలి నాయన నెగిటివ్ అని రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా మరి ఇప్పటికీ నాయన రుచి తెలియకపోయినా వాసన తెలియకపోయినా కూడా ప్రభా నువ్వెన్నో అద్భుతాలు చేసావని మేము నూతన నిబంధనలో వింటూ ఉంటాం చూస్తూ ఉన్నాం తండ్రి మరి అనేక విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి ఎన్నో స్వస్థతలు మేము చూసి ఉన్నాం తండ్రి నాయన మీరు చేసినవన్నీ ప్రభా మరి ఈ గృహములు తండ్రి ఈ రోజు
నుంచి గొప్పగా మీరు అద్భుత కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని చేయండి తండ్రి. నాయన వాళ్ళిద్దరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా, స్వస్థపరచండి ఏసయ్య. మేము రేపటి దినానికి ఎంతో సంతోషంతో మీకు స్థుతులు చెల్లించలాగా సహాయం చేయండి తండ్రి. గృహము చుట్టూ నీ కాపుదల ఉంచండి ప్రభా. వాళ్ళు ఏ గదుల్లో ఉంటున్నారు, ఏ వస్తువులు వాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఏం త్రాగుతున్నారు, ప్రతి దానిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మరి నూతన సంతోషంతో ప్రభా రేపటి దినమున మేము కలుసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు ప్రభా. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఆ బిడ్డలకు తెలియపరచమని అడుగుచ్చు. అలాగే సహాయకులుగా ఉన్నటువంటి ప్రభు పెద్దవాళ్ళని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కూడా మీ యొక్క క్షేమమును విస్తరింపచేయమని అడగచ్చు. చిన్న బిడ్డలకు మీ క్షేమమును విస్తరింపచేయమని అడగచ్చు. కుటుంబాన్ని అంతటిని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఇంకా ఎవరైతే కుటుంబ సభ్యుల గృహంలో ఉన్నారో వారందరినీ కూడా మీకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. పిల్లలందరూ చేస్తారు. అరే పిల్లలు, మనం నైట్ టైం కూడా మీ ప్రేయర్స్ లో మీరు చేస్తారు కదా, మార్నింగ్ చేయాలి, నైట్ టైం చేయాలి, ఫ్యామిలీ ప్రేయర్స్ లో మమ్మీ డాడీకి చెప్పండి. ఓకేనా? మరి పెర్సిస్ వాళ్ళ డాడీకి అలాగే తగ్గిపోయింది కదా కదా, ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే మరి ఇక్కడ వీళ్ళ మమ్మీ డాడీ కూడా మనకి రేపు మంచి మాట చెప్పాలి. ఓకేనా పిల్లలు? చాలా బాగుంది తెలీనా, చాలా చాలా బాగుంది. నువ్వు ఫోన్ చేస్తా ఉంటే రోజు వెంటనే మమ్మీ డాడీకి నీట్ చేస్తారు సరేనా? ప్రతిరోజు వర్క్ చేసినా కూడా ఉంది, చాలా బాగుంది. చక్క చూచమ్మ, చక్కగా చూపించు. భలే చేసా, ఎవరు మమ్మీయే చేసి పెట్టిందా? ఓకే, చాలా చాలా బాగుంది. ఏమనద్దు, వర్క్ చేసినా చెయ్యకపోయినా నువ్వు మాత్రం రావాలి. ఓకే, ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. చాలా బాగుంది సెలీనా, వెరీ గుడ్. బాగుంది నాన్న, వెరీ గుడ్. God bless you, Tali. Super. Praise the Lord. Praise the Lord. God bless you. Next, Sharon B. Wow. Super. Super, Amma. Sharon. ఫస్ట్ నైమాన్ దగ్గర మొదలు పెట్టాము, నైమాన్ దగ్గర నుంచి ఇంకా ప్రయాణాలు అలా చేస్తూనే ఉన్నారు అందరు. సూపర్ దాదా, ఎక్సలెంట్. Mind blowing. Very good. Anya, next Anya. Super gandhi. Shiloni and Joyash. Shiloni, Joyash. కొంచెం లైటింగ్ ఎక్కువ అలా పెట్టు. జోయాష్, నువ్వే చేస్తావు ఇదంతా, భలే చేసానా? సూపర్. చాలా బాగుంది. ఆకాశంలో ఎగిరే పక్షులు కదక్క, అందుకని ఎత్తులో ఉండేలాగా చేసింది. చాలా బాగుంది, బాగుంది శిలోని, వెరీ గుడ్. అనియా, నెక్స్ట్. హాయ్ షెర్లిన్. అవ్వట్లేదు అనుకుంటారు, పర్లా నీ వర్క్ చూపించు. బాబా ఎన్ని ఫ్లవర్స్, బాగుందండి, చాలా చాలా బాగుంది. ఒకటే కనబడింది ఫస్ట్, మళ్ళా చూపించు, మళ్ళా చూపించు. భలే చేసానన్నా, వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది చెర్లిన్. అందుకే రోజు చెర్లిన్ హోంవర్క్ చెప్పండి అని అడుగుతుంది. అవునక్క, గాడ్ బ్లెస్ యూ చెర్లిన్, వెరీ గుడ్ నాన్న. షెర్లిన్, గాడ్ బ్లెస్ యూ. అనియా, నెక్స్ట్. హాయ్ పిల్లలు, బాగుంది శ్రేష్ట, బాగుంది సంహిత, వెరీ గుడ్, బాగుంది బాగుంది. చెప్పండి చెప్పండి అక్క. నేను అది సెలెక్ట్ చేయలేదు అక్క, అది నిన్న షాలేమాంటి అది పట్టింది కదా అక్క.
ఏంటమ్మా నిన్న గేమ్ ఒక గేమ్ ఆ గేమ్ ఓకే ఓకే గేమ్ లోని నిన్ను సెలెక్ట్ చేయలేదా సరే గేమ్ ఆడలేదు అంటే అమ్మ ఈ రోజు ఆడి కదమ్మా ఈ రోజు ఆడిపిస్తాం ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు మళ్ళీ శ్యామల అంటే మళ్ళీ చెప్తారు అన్ని అందుకే లెసన్ బాగా వినండి ఆన్సర్స్ చెప్పేద్దరు టకా టకా అని ఓకే ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఇద్దరికి గాడ్ బ్లెస్ యు అన్ని వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న కాదు అక్కడ రిఫరెన్స్ రాసుకోలేదు లెసన్ అది రిఫరెన్సెస్ మెమరీ వర్స్ రిఫరెన్సెస్ అవి కూడా రాసుకుంటే మీకు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పేటప్పుడు నెత్తుకోవాలి సుజా నువ్వు రాసావులే మీ అక్కకి పాప ఆన్లైన్ క్లాసులు చూసుకుంటూ చేస్తుంది ఈవేళ లేదా నీకు నిన్న అటెండ్ అవ్వలేకపోయావు కదా క్లాస్ వలన ఉంది ఈ టైం లో లేదనుకుంటా ఓకే నానా గాడ్ బ్లెస్ యు ఓకే Sunny and Sony. Hi, Sunny and Sony. Very good. Chala baagundi. Chala baagundi. Baate sarara chala baagunnayi. Super great. Chala chala. Mee baagochu drawing baagochu meeke. Kada? Chala chala baaga chesaru pillalu. Super ga undi. Very good. Very good. Imakka. మన సండే స్కూల్ పిల్లలందరికి ఏసే ఇచ్చేసారు గిఫ్ట్ టాలెంట్ రాసుకోవట్లేదు అక్క పిల్లలు అందుకే టక టకా చూపించేస్తున్నారు డ్రాయింగ్ వేసేస్తారు యాక్షన్ సాంగ్స్ చేసేస్తారు మెమరీబుల్ సబ్జెక్ట్ వేస్తారు అవునక్క ప్రైస్ ది లార్డ్ నాన్న కీర్తన కుందన నువ్వు ఈరోజు మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయింది అక్క శాలిమంకర్ కీర్తన వీళ్ళిద్దరు కూడా మా వదిన గారి తమ్ముడు పిల్లలమ్మా ఇక్కడే మురళీ నగర్ లో ఉంటారు కాదు అన్నయ్య ఐజక్ ఇక్కడ అంటే మీకు తెలియ పరిచయం కాదేమో వాళ్ళు ఐజక్ అంటే మా అన్నయ్య ఇప్పుడు చూడలేదు నాలా ఉంటారు వాళ్ళ మిస్సెస్ తో తమ్ముడు కూతురు ఈ రోజు నువ్వు కంటిన్యూగా వచ్చేసే బోల్ బోల్ కబుర్లు ఉంటాయి ఇక్కడ సరేనా బోల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు వాళ్ళందరితో మాట్లాడచ్చు డాడీ బాగున్నారా లవ్ బర్డ్ అన్మ్యూట్ చేసుకోండి పెర్సిస్ నెట్వర్క్ చాలా స్లో ఉంది స్లో ఉంది ఓకే ఓకే నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదంటే మీ క్యామ్ ముందు పెట్టండి ఓకే 4-4 క్యాథరిన్ క్యాథరిన్ అనా కాదు హర్షిత హర్షిత తల్లి ఏం చెప్తున్నా అన్మ్యూట్ చేసుకో ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క నీ పేరు హర్షిత అనే కదా అవునక్క ఓకే అక్క నిన్న హోంవర్క్ చేసుకోలేను అక్క నేను ఈరోజు చేసుకున్నా ఓకే తల్లి నిన్నటి తల్లి ఈ రోజు చేసావా ఓకే వెరీ గుడ్ నానా సూపర్ బాగా చేసావు గాడ్ బ్లెస్ యు తల్లి సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ నానా బాగున్నాయి తల్లి ప్రతిరోజు ఆ నోట్స్ లో రాసుకొచ్చింది సరేనా నోట్స్ లోనే నోట్స్ లోనే అన్ని రాసుకుంటే నీకు బాగుంటది నానా నీ ఫోన్ హారిజాంటల్ గా పెట్టు ఇలా తిప్పు ఫోన్ ని అడ్డంగా పెట్టు
ఏం తిరగలేదు ఏంటి అంతే అలా ఉంచుకున్నాను ఫోన్ ఓకేనా రోజు అలా పెట్టు ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేసావు ఇంకెవరైనా ఉన్నారా నాన్న కెమెరా ముందు పెట్టండి ఒకసారి ఓకే బాగుంది నాన్న వావ్ బాగుంది వెరీ గుడ్ మీ ఫేసెస్ కనిపించట్లేదు నాకు ఓకే వెరీ గుడ్ బాగుంది నాన్న సన్హిత స్నేహిత అని వెరీ గుడ్ నెక్స్ట్ జేసన్ అండ్ జోయల్ చూసావు ఎంత సూపర్ గా సైలెంట్ కూర్చున్నారు ఇద్దరు కొట్టుకోలేదు అరుచుకోలేదు తోసుకోలేదు అది ఎంత బాగా చూపించారో చూడు అందరు ఒకసారి చప్పట్లు కొట్టండి జాసన్ కి జోయల్ కి అందరు చప్పట్లు కొట్టండి గుడ్ బాయ్ నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు తాతాజీ బాగున్నారా చెప్పండి తాతయ్య ఎలాగున్నారు నానమ్మ ఎలాగున్నారు చెప్పండి బాగున్నారా థమ్స్ అప్ చూపించండి బాగున్నారా ఇద్దరు ప్రేయర్ చేశారా మరి తాతయ్య దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేశారా థ్యాంక్స్ చెప్పారా ఎస్ఐకి కూడా బాగుంది మీరు కూడా చక్కగా ఉన్నారు పిల్లలు భలే కూర్చున్నారు అలాగే కూర్చోండి గాడ్ బ్లెస్ యు నానా చాలా కాలం తర్వాత తెచ్చారు బాగున్నారా అన్మ్యూట్ చేసుకోండి మీకు తెలుసు కదా అన్మ్యూట్ చేసుకున్నాను మాన్యత మీరజ్ మాన్యత పెద్దదైపోయింది అనిపిస్తుంది నాకు చాలా రోజుల తర్వాత హలో ప్రైజ్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యూ రోజు వచ్చేయండి ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న హోంవర్క్ చెకింగ్ కి వీళ్ళు కంఫర్ట్ గా కూర్చున్నట్టు లేరు వీళ్ళు సెల్ పైన ఉన్నట్టున్నారు వీళ్ళు నీళ్ళ చేసినట్టున్నారు వీళ్ళు కుర్చీల కాకు అలానే టూల్ పెట్టినట్టున్నారు అక్క కింద ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నిమ్మక్క పిల్లలు అయిపోయారు లెసన్ కి వెళ్ళిపోదామా సాంగ్ చేస్తావా నాన్న లేదా డైరెక్ట్ లెసన్ పిల్లలు అంతా అందరు రెడీ అయిపోయిన పిల్లలు లేచి నిలబడండి వెరీ గుడ్ జాసన్ అండ్ జాయల్ భలే వెళ్ళిపోతున్నారా వెరీ గుడ్ బాయ్స్ అయిపోయారు అక్క వెరీ గుడ్ అన్మ్యూట్ చేసుకోవాలి నాన్న అన్మ్యూట్ చేసుకోవాలి మీ మాటలు వినిపించట్లా మాకు పిల్లలు మళ్ళీ ఒకసారి యాక్షన్ సాంగ్ చేద్దామా ఇందాక నేర్చుకున్న పాట మళ్ళీ చేద్దాం పిల్లలు వచ్చేయండి మీ పొజిషన్స్ కి అందరూ కమ్ ఆన్ మిస్
విశ్వాసం ప్రార్థనలో బలపడి వాక్యముతో ముడిపడి పరిశుద్ధుని ప్రేమలో మార్చుము నడవడి ప్రార్థనలో బలపడి వాక్యముతో ముడిపడి పరిశుద్ధుని ప్రేమలో మార్చుము నడవడి విశ్వాసం విశ్వాసం యేసులో విశ్వాసం బలపడి ప్రభు ప్రేమలో ముడిపడి ప్రభు యేసుని మహిమను పాడుము స్వరమిడి పరిచర్యలు బలపడి ప్రభు ప్రేమలో ముడిపడి ప్రభు యేసుని మహిమను పాడుము స్వరమిడి విశ్వాసం 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 యేసులో విశ్వాసం సూపర్ గా చేశారు వండర్ఫుల్ ఇప్పుడు మనం లెక్కల్లోకి వెళ్ళిపోతాం పిల్లలు వచ్చేయండి ఓవర్ టు ప్రజల అక్క థ్యాంక్ యూ అక్క ఓకే పిల్లలు మరి మీ బైబిల్ మీ బుక్ మీ పెన్స్ అన్ని నాకు చూపించేస్తే మిమ్మల్ని నేను స్పాట్లైట్ చేస్తాను ఎవరు ఫస్ట్ చూపించేస్తారు అబ్బో షిలోని వాళ్ళు చూపించేస్తారు వా వెరీ గుడ్ ఓకే అని ఇంకెవరు చూపిస్తున్నారు చూడు ఓకే జాయన్ లిల్లీ చూపించారు వెరీ గుడ్ హ్యాపీ వెరీ గుడ్ ఐసాక్ బెంజమిన్ వెరీ గుడ్ అందరూ చూపించేస్తున్నారు బాబోయ్ వావ్ వెరీ గుడ్ నాన్న మిని రెడీ అయితే చెప్పు నాన్న అలంకృత వెరీ గుడ్ అలంకృత బాగుంది వెరీ గుడ్ తనిష్క కూడా చూపిస్తుంది వెరీ గుడ్ తనిష్క బాగుంది జోయల్ వెరీ గుడ్ అన్ని దగ్గరే ఉంచుకున్నారు మీరు అందరూ వావ్ అక్క మన పిల్లలందరూ సీనియర్స్ అయిపోయారు అదే అక్క నేనే జూనియర్ సీనియర్స్ అయిపోయారు ఎలా రావాలో వాళ్ళకి తెలిసింది సండే స్కూల్ కి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలో మధ్యలో లేవకూడదని వాటర్ బాటిల్స్ అన్ని తెచ్చేసుకుంటున్నారు అక్క అవునక్క వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయింది కదక్క మరి మేము తెచ్చుంటాం అందుకే సీనియర్స్ కూడా తెచ్చుకుంది వెరీ గుడ్ సెలీనా తల్లి ఓ భలేగుంది నీది సాష రాలేదు ఈరోజు రాలేదక్క బాగుంది సోని బాగుంది నాన్న సన్నీ సోని బాగుంది ఓకే పిల్లలు నేను మళ్ళీ వచ్చేసాను థ్యాంక్ యూ అక్క మరలా వచ్చినందుకు ఓకే పిల్లలు మీ అందరికి కూడా క్రీస్తు యేసు నామమున వందనాలు పిల్లలు వందనాలు చెప్పండి వందనాలు అక్క లెసన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు లెసన్ లోకి వెళ్ళక ముందు నేను రెండు విషయాలు చెప్తాను ఇవాళ మనకు టూ థింగ్స్ నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ ఇది నేను ఒక బుడ్డి కథ చెప్తాను ఏం చెప్తాను బుడ్డి కథ ఒకటి చెప్తాను ఇంకొకటి మనం నిజంగా జరిగిన కథ చెప్తాను ఓకేనా పిల్లలు ఆర్ యు రెడీ ఓ yes yes జీసస్ సూపర్ పిల్లలు సరే బుడ్డి కథ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు మన జాయ్ రూత్ ఉన్నారు కదా ఆ ఏజ్ లో ఉన్న చిన్న పిల్లవాడు ఉన్నాడు పిల్లలు ఆ పిల్లవాడు ఆడుకుంటూ వాళ్ళ ఇంటిలో ఏంటి కారిడోర్ లో ఉన్న ఆ సన్ షేడ్ మీద పడిపోతాడు పిల్లలు ఇలా పడిపోతాడు కిందకి సన్ షేడ్ మీద పడిపోతాడు
పడిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యయ్యో పిల్లోడు పడిపోయాడు అల్లు అయ్యో అయ్యో పిల్లోడు పడిపోయారు ఎవరున్నారు కాపాడడానికి అని చాలా మంది చూస్తున్నారు పిల్లలు. కొంతమంది తాడ్లు తీసుకొని వచ్చారు, కొంతమంది నెట్ తీసుకొని వచ్చారు, కొంతమంది క్లాత్ తీసుకొని వచ్చారు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పిల్లలు. కానీ లాస్ట్ కి వాళ్ళ డాడీ వస్తాడు. డాడీ వచ్చి ఇలా చేతులు బయట పెడతాడు, ఇలా పెట్టి నానా కింద పడిపో నేను పట్టుకుంటాను నిన్ను అన్నాడు. నానా కింద పడిపో నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడు. అమ్మో వాడు ఆ బాబు ఏం చేశాడు, వెంటనే కింద పడిపోయాడు పిల్లలు. దుంకేశాడు ఇలాగా, దుంకుతే వాడు డాడీ గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టేసుకున్న తర్వాత వాళ్ళందరూ ఏంటి ఈ పిల్లవాడు, మేము ఎంత ప్రయత్నాలు చేస్తుంటే మా మాట వినకుండా ఏం చేయకుండా మళ్ళీ డాడీ వచ్చినప్పుడు పడిపోమంటే వెంటనే పడిపోయాడేంటి అని ఆలోచిస్తున్నాడు. అయితే ఆ బాబు అంటున్నాడు, నాకు మా డాడీ పైన ఇంత నమ్మకం ఉంది, అందుకే నేను డాడీ పైన విశ్వాసం ఉంది, మా డాడీ నన్ను కాపాడుతానని చాలా నమ్మకం ఉంది, అందుకే ఇలా పడిపోయాను, డాడీ నన్ను పట్టేసుకున్నారు అని చెప్పాను. అటువంటి ఒక చిన్న విశ్వాసము మనల్ని ఎలా పుట్టిస్తుందో అటువంటి ఒక స్టోరీని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇవాళ మన స్టోరీ చూద్దాం పిల్లలు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా విధాలుగా అద్భుతాలు చేస్తాడు, చాలా మిరాకిల్స్ చేస్తాడు, ఎన్నో మిరాకిల్స్ చేస్తాడు కదా. అటువంటి ఒక మిరాకిల్ మనం చూద్దాం. డెలివరింగ్ ఆఫ్ ఏ సిరో ఫినిషియన్స్ డాటర్, అంటే ఒక గ్రీస్తు దేశస్తురాలి ఒక మిరాకిల్ ని చూద్దాం పిల్లలు. ఆమె కుమార్తె దయ్యము పట్టి ఉన్నదన్నమాట, ఆమెని దేవుడు జీసస్ విడుదల చేస్తాడు. ఆ విధాన్ని మనం చూద్దాం. ఒక రోజు యేసయ్య ఒక పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న యేసయ్యతో పాటు తన శిష్యులు కూడా ఉన్నారు పిల్లలు. వాళ్ళు యేసయ్యతో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యేసయ్య వచ్చాడని విని వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య పాదాల మీద ఇలా పడిపోయి కేకలు వేస్తా ఉంటారు. దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేస్తారు పిల్లలు. అయ్యో ఏమైంది ఈమెకి, ఆమె కుమార్తెకి దయ్యం పట్టి ఉన్నదన్నమాట. ఆమె మళ్ళీ గట్టి కేకలు వస్తుంది, దావీదు కుమారుడు నా కుమార్తె దయ్యం పట్టి ఉంది, నా తనను స్వస్థపరచు విడుదల చేయి అని గట్టిగా కేకలు వస్తుంది పిల్లలు. అయితే అక్కడ యేసయ్య మౌనంగా ఉన్నాడు, ఏమి మాట్లాడలేదు. యేసయ్యకి అన్ని తెలుసు కదా, అన్ని ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్ని యేసయ్యకి తెలుసు. అందుకని యేసయ్య ఏం మాట్లాడలేదు పిల్లలు. అయితే మళ్ళీ ఆమె ఏమనుకున్నా మళ్ళీ బతిమాలను మొదలు పెడుతుంది. అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నాకు సహాయం చేయి, గట్టిగా కేకలేస్తారు పిల్లలు. అక్కడ ఉన్న శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు అంటారు, అయ్యా ఈమె ఊరికే మన వెంబడి వచ్చి ఇలా కేకలేస్తా ఉంది, మనం ఈమెను పంపించమంటారా అని అడిగారు పిల్లలు. అయితే యేసయ్య వెంటనే ఆమె వైపు తిరిగి, అమ్మా పిల్లలకి ఇచ్చే ఆహారము కుక్కల పిల్లలకి వేస్తే బాగోదు కదా అని అన్నాడు పిల్లలు. అయితే ఆమెకు అర్థమైపోతుంది, అయ్యో పిల్లలు ఎవరైనా కుక్క పిల్ల ఇలాంటి మాటలు మనం వింటే మనల్ని ఎవరైనా ఇలా అంటే మనం బాధపడతాం కదా, ఫీల్ అవుతాం కదా. కానీ ఆమె అస్సలు ఫీల్ అవ్వలేదు పిల్లలు. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా అవును నిజమే, అదే ఆ పిల్లలు తింటున్న రొట్టె ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు వచ్చి ఆశపడతాయి కదా తినడానికి అని చెప్పింది పిల్లలు. ఆమె విశ్వాసాన్ని దేవుడు గమనించాడు. అప్పుడు యేసయ్య ఇలా అంటున్నాడు చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, గ్రేట్ ఇస్ థై ఫేత్ అని చెప్తాడు పిల్లలు. అమ్మా ఆమె విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసము, చాలా విశ్వాసం కదా, దేవుడు నా పాపను స్వస్థపడతాడు, నా బిడ్డని నన్ను విడుదల చేసేస్తాడు అని గొప్ప విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వెళ్ళింది, బతిమాలింది. ఆమె ఏం చేసింది, అంత విశ్వాసంతో దేవుణ్ణి అడిగింది కదా. ఆమె అలా అనగానే యేసయ్య నీ గొప్ప విశ్వాసము
అమ్మా నీకు విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగును అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆమె ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి స్వస్థత పొందింది, సంతోషంతో సంతోషంతో ఆనందంతో ఉందన్నమాట. ఏసయ్యా స్వస్థపరచడానికి గొప్ప విశ్వాసం ఆమెకి ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఆ విశ్వాసము మనలో కూడా ఉండాలి పిల్లలు. ఆ విశ్వాసంతో మనం ఏది అడిగినా కానీ దేవుడు అద్భుతంగా మనకి ఇస్తాడు కదా. అటువంటి విశ్వాసము నీకు నాకు కావాలి. అయితే నీకు నాకు కావాలంటే ఏసే ఒక మాట చెప్పాడు, విందామా ఏమని చెప్పాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. చెప్పండి పిల్లలు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఓకేనా, ఇవాళ మన మెమరీ వర్స్ అదే పిల్లలు. చూడండి మార్క్ చాప్టర్ 9:23 లో, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్. మార్క్ 9:23 లో ఉంటది పిల్లలు. ఒక్కసారి మనము ఈ వర్డ్స్ మెమరీ వర్స్ నేర్చుకుందామా, యాక్షన్ తో నేర్చుకుందాం పిల్లలు, అందరు కూడా యాక్షన్ చేసి నేర్చుకుందాం. ఓకేనా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. వెరీ గుడ్. మళ్ళీ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. పిల్లలు మన విశ్వాసం ఎలా ఉండాలి, నమ్మకం ఎలా ఉండాలి, సమస్తము సాధ్యం అవుతుంది పిల్లలు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తే మనము సమస్తాన్ని మనకు అన్ని కూడా అద్భుతంగా దేవుడు చూస్తాడు పిల్లలు. ఓకేనా పిల్లలు, అయితే మీ విశ్వాసం ఎలా ఉంది పిల్లలు, హౌ ఈస్ యువర్ ఫెయిత్? ఒకసారి గమనించండి మీ విశ్వాసం ఎలా ఉందో చూడండి పిల్లలు. నేను విశ్వాసంతో సాధించేస్తే అద్భుత కార్యం చేస్తాడు అనే విశ్వాసము మనలో ఉండాలి. ఓకేనా పిల్లలు, మనమందరం కూడా అయ్యా నాకు విశ్వాసాన్ని బలపరచు, నన్ను విశ్వాసంలో నడిపించు అని ప్రార్థన చేద్దాం. ఓకేనా, అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏసయ్య అడుగుదాం, ఏసయ్య విశ్వాసం బలపరచు ఏసయ్య అని ప్రార్థన చేద్దాం. All Lord, our Father, thank you, Lord, for this time that you have given us, the Father. Lord, as we have learned that your faith for you, that you will give us wonderful and mighty things to us. Lord, we have learned many things from you. We have learned a mighty things from you, Lord. Lord, thank you for thy love, for thy greatness that you have given to us. Lord, I pray for all these children who have listened this lesson, the Father. Lord, help them to grow well and grow by their faith, O Father, submitting each and every aspect into your hand. Thank you, Lord, for all the greatness and mercy upon this. Jesus' name we pray. Amen. Amen. Gatti cheppandi pillalu. Amen. Amen. Okay, pillalu. Ippudu manamu homework chuddam. Chuddama? Entamandi ready ga unnaru? Chuddama? Okay. ఇదిగోండి, కనబడుతుందా కనబడుతుందా? ఏంటి పిల్లలు ఇది, కైట్ సూపర్ గా ఉందట. కైట్ ఉంది, కైట్ కైట్ అనే ఎగురుతారు పిల్లలు, ఎగురేసినప్పుడు పైకి వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోతాయి కదా. అలానే మనం కూడా మన విశ్వాసం కూడా ఇలా 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 పైకి వెళ్ళిపోవాలి పిల్లలు. ఓకేనా? ఓకే, కనబడుతుంది కదా అందరికి ఇక్కడ, కనిపిస్తుంది ఇక్కడ, కనబడుతుంది కదా. గ్రేట్ ఇస్ థై ఫెయిత్ అని పైన రాశాను, కింద మెమరీ బస్ కూడా రాస్తాను పిల్లలు. మీరు కూడా చక్కగా అద్భుతంగా కైస్ అన్ని చేసి ఇలాగా మీరు కూడా రాయండి పిల్లలు. ఓకేనా? సూపర్ పిల్లలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునేదాను అక్క, కట్టాలంటే దారం కట్టాలంటే పిల్లలు లైఫ్ లేదు.
రేపు అక్క కైట్ పైకి వెళ్ళిపోతుందా మన కైట్ పైకి వెళ్తుందా చూద్దామా. సూపర్ సూపర్ గా చేసుకొచ్చేద్దాం పిల్లలు మనం. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థ్యాంక్ యూ అక్క. దారం ఉండాలి, దారం ఉండాలి. అందరూ తయారు చేసినట్టు దారం కట్టాలి అంకుల్. ఓకే అంకుల్. శ్యామక్క ఇప్పుడు ఎవరంటే ఏంజలీనా అవునక్క, ఈ అమ్మాయి కూడా ముందే చెప్పింది నన్ను అడగండక్క అని. ఏంజలీనా చెప్పు, నీకు ఏ కలర్ కావాలి? దీనిలోనే ఉంది క్వశ్చన్. మొన్న కొన్ని అయినాయి కదా, ముట్టుకోలే ఏం తీయలేదు మిగతావి అన్నమాట ఇవి. చెప్పండి అమ్మా, పైవా కిందవా? ఎల్లో. వీళ్ళకి ఇక్కడే ఇక్కడే పాయింట్స్ ఉన్నాయి. ఇది చెప్పేస్తే ఈ పాయింట్స్ అప్పుడు తీస్తాను అన్నమాట. చూద్దాం చూద్దాం ఎవరు ఇప్పుడు చెప్పేది. ఏంజలీనా 2+2. అప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అక్క. అదే అదే చెప్తే దేవుడు స్వస్థపరుస్తాడు అక్క. అది ఎవరు స్వస్థపరుస్తాడు? బ్లైండ్ అక్క. ఓకే అది కూడా ఓకే, ఇద్దరిని స్వస్థపరిచారు కదా. రాంగ్. నేను ప్లస్ అన్నాను కదా, 2+2. ఇంకొకరికి ఇద్దాం. ఓకే నువ్వు చెప్పింది కరెక్టే తల్లి, నువ్వు చెప్పింది కరెక్టే. అన్న గ్రేస్ వాళ్ళు సలీనా కూడా చేయొచ్చింది. సంహిత చెప్పగలవా ఆన్సర్? ఓకే సలీనా 2+2. అయ్యో పిల్లలు, ఒక ఆయన డాడీ ఏం చేశారంటే, ఇక్కడ ఎవరు కరెక్ట్ గా చెప్తారు అన్నా గ్రేస్ చూడు, ఎవరైనా చెప్పొచ్చు అన్నా గ్రేస్. అక్క అన్నా గ్రేస్ వాళ్ళని అన్మ్యూట్ చేశాను, వాళ్ళు చేసుకోవట్లేదు. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. దాన్ని ఇంకో రెండు తలాంతులు చేశాడు బిజినెస్ చేసి కదా. వెరీ గుడ్, బాగా చెప్పాను. ఎన్ని పాయింట్స్ తీసినా ఆ పాయింట్స్ డబుల్ చేయాలక్క మాకు. ఓకే ఓకే, డబుల్ పాయింట్స్ వస్తాయి ఇప్పుడు మీకు. శ్యామలక్క పాయింట్స్ చూపించండి. చూపించేస్తున్నా. 6,000. ఇప్పుడు బాయ్స్ బాయ్స్. ఓకే సుజన్, సుజాన్ కెల్ ఓకే. సుజాన్ చెప్పు.
టాప్ రెడ్ కమాన్ కమాన్ సూచన్ కమాన్ చెప్పగలవు చెప్పగలవు కమాన్ అక్క క్వశ్చన్ చూపించండి లూజర్ 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 విన్నర్ 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 లూజర్ 250 కమాన్ సూచన్ గర్ల్స్ ఆలోచించండి తొందరగా మీరు మీకు వస్తుందేమో బాయ్స్ ఆలోచించండి ఆలోచించండి సార్ గర్ల్స్ చెప్పకపోతే బాయ్స్ కి బాయ్స్ చెప్పకపోతే గర్ల్స్ కి అలా వెళ్ళిపోవాలి సార్ అలా చేద్దాం ఇది ఒకటి చెప్పగలవా నెక్స్ట్ క్వశ్చన్ అలా చేద్దాం ఓకే క్లూ ఇచ్చేయండి కోరా హూ లెసన్ నువ్వే పిల్లలు కోరా హూ లెసన్ లో 250 గురించి చెప్పాను కదా మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా దుపార్తులు పట్టుకొని వచ్చారు ఎవరు చూస్తున్నారు ఎవరు నాన్న హ్యాండ్ చేసిండి ఎవరికినో తెలిస్తే అక్క గ్రీష్మ హ్యాండ్ ఆ గ్రీష్మ ఆ గ్రీష్మ తల్లి చెప్పనానా కోరాహు వాళ్ళ స్నేహితులు కలిసి 250 పెద్దవాళ్ళని ఎంచుకుంటారు అంటే అర్థమైపోయింది నీకు వచ్చింది వచ్చింది సూపర్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ బాయ్స్ కమ్ ఆన్ బాయ్స్ ఎన్ని పాయింట్స్ అక్క ఇన్ని ఇన్ని చెప్పింది కానీ అక్క అయిపోయావు మరి అలా చేసాంటే సంవత్సరం చింపేస్తాం ఇప్పుడు దాన్ని రెడీ డబల్ మాక తనకి నేను చింపేస్తాం ఇదిగో నేను నిమి చూడు నాకు తెలీదు ఒకటి జోకర్ వచ్చింది కదా అని ఇంకోటి తీద్దామనుకుంటే ఇంకోటి కూడా జోకరే వచ్చింది అక్క అక్కడ సమస్య లేదు అక్క మేము అంత కష్టపడి చెప్పాము అక్క మాట్లాడే ఒకటి సెలెక్ట్ చెయ్యి ఈ పైన క్వశ్చన్ వద్దు నీకు డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చేస్తా వద్దు 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 చెప్పు గ్రీష్మ ఏది కావాలి నీకు చాలా తప్ప ఆన్సర్ చాలా బాగా చెప్పింది ఇదా తను కష్టపడిన దానికి ప్రతిఫలం ఇప్పుడు చూసేద్దాం చూసేద్దాం అక్క చూసేద్దాం మరి వేసే మనకి ఒక అవకాశాలు ఇస్తూ ఉంటారు కదా మనం తప్పులు చేసినప్పుడు క్షమించి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు గ్రీష్మకి వేసే ఎలాంటి ఛాన్స్ ఇచ్చారో చూద్దాం అది గ్రీష్మ కష్టపడిన దానికి ఏసయ్య 25,000 పాయింట్లు ఇచ్చేసారు ఓకే ఓకే వెరీ గుడ్ తల్లి గ్రీష్మ గర్ల్స్ ఛాన్స్ అయ్యింది ఇప్పుడు బాయ్స్ 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 ఛాన్స్ గర్ల్స్ కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ గర్ల్స్ గర్ల్స్ తేనా ఓకే అంతే కదా ప్రజల టైం కూడా అయిపోతుంది సోనిక చెప్పనా వీళ్ళు చెప్పకపోతే అది మళ్ళీ బాయ్స్ కి వెళ్ళింది ఓకే అక్క హలో అక్క ఇదా అదే అక్క అదే ఓకే దీనిలో కూడా నెంబరే ఉంటది అన్ని నేను నెంబర్స్ పెట్టాను ఇక్కడ ఈ నెంబర్ కి చాలా విషయాలు ఉన్నాయి నువ్వు ఏదైనా చెప్పొచ్చు చెప్తావు అక్క రెడీ అక్క రెడీ సూపర్ సూపర్ ఆన్సర్ చెప్పమ్మా 7 అక్క సృష్టి కాదు నీకు వన్ ఛాన్స్ ఇంకా చెప్పు ఎగుళ్ళక్క కాదు నెక్స్ట్ బాయ్స్ ఛాన్స్ ఓకే బాయ్స్ ఛాన్స్ జై చెప్పు మీకు వచ్చిన ఛాన్స్ ని మీరు యూస్ చేసుకోండి పిల్లలు అక్క 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 అదే 7 సంపూర్ణ సంఖ్య కదా బైబిల్లో కూడా ఉండిద్ది నో అది అలా చెప్పకూడదు నువ్వు
మిలోని చెప్నా వెరీ గుడ్ చూసావక్క మరి మా పిల్లలు అంటే సూపర్ 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 ఆన్సర్ సుజాన్ నువ్వు చెప్పింది కరెక్ట్ గానీ మనం ఎక్కడ దాని గురించి చెప్పలేదు కదా కాబట్టి మనం దాన్ని తీసుకుంటాం అమ్మా నైమాన్ ఎన్ని సార్లు మునిగాడు అంతే 7 సార్లు మునిగాడు మరి అది చెప్తారేమో అనుకున్నా ఫోన్లేండి అక్క 7 డెడ్లీ సిన్స్ కూడా మంచి ఆన్సర్ వెరీ గుడ్ ఇంకా ముందు పిల్లలు ఓకే అవునట్ ఇప్పుడు ఎవరికి వచ్చిందో పాయింట్స్ చూసుకోండి సారీ అయినప్పటికీ అక్క మేము కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కాబట్టి మేమేమి పిల్లలు డాక్టర్ అయినా మేము ఏం ఫీల్ అవట్లేదు కదా చెప్పండి ఒకసారి ఈ ఇయర్ అని ఒకసారి అందరు కూడా గర్ల్స్ ఏం మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలా అయిపోయిందా ఇంకెందుకు డాక్టర్ వస్తుంది అంతే 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 ఇంకేం లేదు ఇంకా ఆపేనా ఓకే బాయ్స్ ఈరోజు అంతా బాయ్స్ కి 0 పాయింట్స్ అస్సలు ఆన్సర్ చేయలేకపోయారు అయ్యా నీకేం తెలుసు నీకేం తెలిసింది ఏంటి తెలుసా గర్ల్స్ కూడా 0 బాయ్స్ 0 గర్ల్స్ 0 బట్ గర్ల్స్ ఆన్సర్ చెప్పారు అక్క బాయ్స్ కి ఛాన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోయారు అవునవును కానీ రేపు చెప్పేస్తారు బాయ్స్ కదా వెరీ గుడ్ వెయిటింగ్ ఫర్ టుమారో ఓకే ఫైన్ అక్క మరి క్లోజింగ్ అక్క మరి అన్మ్యూట్ చేయాలి ఓకే క్లోజింగ్ ప్రేయర్ కి ముందు మరి కుట్టి తెలుగులో చెప్తాను అంది ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు ఇంగ్లీష్ లో శ్రేష్ట చెప్పావు కదా నాన్న ఇంకెవరైనా కొత్తగా ఓకే సాన్వి చాలా రోజుల తర్వాత వచ్చావు కదా సాన్వికి ఇచ్చేద్దాం ఓకే అని అయితే నువ్వు అన్మ్యూట్ చేయు సరేనా పిల్లల్ని లార్జ్ లేదు ఓకే కుట్టి తెలుగులో చెప్పలేదు అయితే కుట్టి లేదంట ఇంకా తెలుగులో ఎవరు చెప్తారు ఓకే ఏంజాయల్ ఓకే అన్న ఏంజాయల్ అండ్ సాన్వి నువ్వు ప్రేయర్ అయిపోయినా నువ్వు ఓపెన్ చేసేసుకోవచ్చు ఓకే ఓకే ఫైన్ ఓకే నాన్న పిల్లలు జాయిన్ యువర్ హ్యాండ్స్ క్లోజ్ యువర్ ఐస్ నీల్ దా ఓకే ఓకే మహాగణుడ పరిశుద్ధుడ కృపకల తండ్రి దయగలను మంచి చేసేయని కృపకల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా అయ్యా మరి సండే స్కూల్ అంతట్లో మీరు ఉన్నారయ్యా తండ్రి యాక్షన్ సాంగ్స్ లో మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు పిల్లలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు హోంవర్క్ చక్కగా చేసి అయ్యా ప్రసెంట్ చేసిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ఏసయ్యా మరి ఈ రోజు మేము నేర్చుకున్న లెసన్ బట్టి కూడా నీకు వందనాలు మేము కూడా విశ్వాసం పెంచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి ఏసయ్యా మీ కృపలో మేము వర్ధలేటట్టుగా సహాయం చేయండి ప్రభువా తండ్రి ఏసయ్యా మరి ఉన్న ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్స్ ని టీచర్స్ ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా తండ్రి మీ యొక్క ఆత్మ అభిషేకం మా మీద కుమ్మరించుకుని బతిమలాడుకుంటున్నాను అలాగే ప్రభువా మరి కరోనా వైరస్ తో సెలీన వాళ్ళ మమ్మీ వాళ్ళు టెస్ట్ కి వెళ్ళారు ప్రభువా మరి వాళ్ళకి నెగిటివ్ వచ్చేటట్టుగా సాయం చేయండి నీ చిత్తానుసారంగా నడిపించుకోండి ప్రభువా తండ్రి ఏసీ అలాగే మళ్ళీ మళ్ళీ ప్రిస్కిల్లా పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నాం చార్ల్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నాం ఇంకా అనేకమైన విశేషాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క ప్రార్థన అవసరత ఉంది ప్రభువా వాళ్ళ అవసరతలన్నీ మీరే తీర్చిదిద్దమని బతిమలాడుకున్నాం తండ్రి ఏసీ ఒక్కొక్క బిడ్డని నీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపమని బతిమలాడుకుంటున్నాం వాళ్ళు సువార్త చెప్పే ఒక పనిముట్లుగా మీరు లేపని బతిమలాడుకుంటున్నాం ప్రభువా తండ్రి ఏసీ రేపు రోజున రాక ఆలస్యం అయితే మళ్ళీ మేము కూడుకొని ప్రభువా నీ యొక్క నామ మహిమార్థమై కార్యక్రమం అంతా జరిగించుకోవడానికి సహాయం చేయమని అసలు యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మాకు అందిన ఆహారం నిర్వహణ దయచేయు అని అనుచ మా అనుసరించిన ప్రకారం క్షమించను ఎందుకంటే రాజుగు బలము మహిమ నీవే ఉన్నావు తండ్రి ఆమేన్.
Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. అన్నా అంకుల్ ఆడియో కనెక్ట్ చేసుకోలేదు పిల్లలు కళ్ళు మూసుకుందాం దీవెన తీసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక ఆమేన్ మే గాడ్ బ్లెస్